నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించాయి. నిన్న హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో పలు చోట్ల వాన దంచి కొట్టింది. జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 3 రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ ఎంత చేస్తారు. వంశీ చెప్పండి. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చురుగ్గా కదులుతా ఉన్నాయి. వర్షాలు కూడా చాలా మంచి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా నిన్న ఏదైతే హైదరాబాద్ నగరంతో పాటుగా సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా కొంత భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో 8.1 సెంటీమీటర్ల వరకు భారీ వర్షపాతం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఉత్తర తెలంగాణ కావచ్చు, దాంతో పాటుగా దక్షిణ తెలంగాణలో కూడా కొంత వర్షపాతం అత్యధికంగా పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో పాటుగా మళ్ళా తిరిగి వారం రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత జూలై 2వ వారం నుంచి కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం కూడా దాదాపుగా 5 సెంటీమీటర్లకు పైగా వర్షాలు పడ్డాయి. అంటే వర్షాలు ఏ విధంగా పడ్డాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.